లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ పాత నగలు అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి, నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. డబ్బింగ్ విషయానికి వస్తే కొంతమంది తెలుసు ఉండొచ్చు, కొంతమంది తెలియదు. నాని సినిమాలో అమీషా పటేల్ గారు. అదే అదే తెలియదు, నేను చెప్తేనే తెలుస్తుంది. ఏం చేద్దాం సోషల్ మీడియాలో? లేదు, ఈ మధ్య నేను చాలా సార్లు నాని సినిమా డైలాగ్స్ చూస్తున్నాను, సోషల్ మీడియాలో రీల్స్ వస్తున్నాయి అనమాట. సో నేను తర్వాత చూసిన తర్వాత ఏంటి గోపిక గారు చెప్పారని అనుకున్నాను అనమాట. అదే మీరు రీల్స్ చూసారు కదా, అలాంటి రీలే నేను కూడా చూసి నా ఫ్రెండ్స్ నన్ను తిట్టి, ఇది ఇప్పుడు నువ్వు నీ అంతటిగా ఏమి చేయవు, అట్లీస్ట్ పోస్ట్ చేసిననే రీపోస్ట్ చేయాలి అని ఒక 100 మెసేజ్ వచ్చి వార్నింగ్స్ వచ్చిన తర్వాత నేను ఇది చెప్పాను అనమాట. ఓకే ఇదే నేనే చెప్పాను అని చెప్పి అది రీపోస్ట్ చేసి నేను చెప్పడం జరిగింది. ఏదండి నాకు డైలాగ్స్ గుర్తుండవు, డైలాగ్ నేను చూపించాలా? అబ్బాయి చాలా కష్టంగా ఉంటుంది. అది అసలు టోటల్ గా డిఫరెంట్ మూవీ, ఒక ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్ దాంట్లో అమీషా పటేల్. పాపం మూవీ చూసారా లేదా? అది ఎలా అంటే రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఎస్టే సూర్య గారి గురించి తెలుసు కదా, చాలా పర్టికులర్ అని ప్రతిదీ కూడా ఆయన అఫ్కోర్స్ డైరెక్టర్స్ అందరూ అంతే. స్పైడర్ మ్యాన్ సాంగ్ను నాని మూవీలో నేను 2 సాంగ్స్ పాడా, స్పైడర్ మ్యాన్ ఒకటి, నాకు నువ్వు నీకు నేను ఒకటి. అది జరుగుతున్నప్పుడు ఆయనకి బాగా నచ్చి వాయిస్ని డబ్బింగ్ చెప్పాలి, అవి సో స్కెప్టికల్ నాకు. సో లేదు నాకు రా, నేను చెప్పించుకుంటా, దగ్గర నుంచి చెప్పించుకుంటాను అని చెప్పి అప్పా ప్రతి సీన్ ఆయన దగ్గరుండి చెప్పించుకొని సో కైండ్. నిజంగా నేను సీజన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ని కాదు, సింగర్ని కదా. అలాగా అందులో పెద్ద సినిమా, మహేష్ బాబు హీరో కాంబినేషన్ డైలాగ్స్ చాలా ఉంటాయి. మహేష్ గారితో చెప్పుంటారు కదా, ఒకసారి చెప్పాను, అది ఇక్కడే జరిగింది. ఒక స్కెడ్యూల్లో ఆయనతో కలిసే చెప్పాను ఇట్లాగా చూడక్కర్లేదు, అలా ఉంటారు కదా అంటే బేసిక్గా మరి నేను చాలా పొడుగు కదా మరి భూమికి కదా. సో మొత్తానికి బాగా కాదు చెప్పడానికి, ఇప్పుడు షై ఫీల్ అయ్యి ఉంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో నాకు అది తెలియాలి. ఒకటి ఉంది, ఇప్పుడు వర్క్ అని వచ్చేసరికల్లా అది వర్క్ వచ్చిన తర్వాత వర్క్ చేయనప్పుడు నాకు నాకు అటువంటివి ఉండదు. ఇంకా అది నేను అన్నది ఇంక పోతుంది అక్కడ. నేను యాజ్ అ ఆర్టిస్ట్, నేను యాజ్ అ సింగర్, ఆర్ నేను యాజ్ అ డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, అసలు గోపిక పొర్ణిమ ఉండదు. సో అప్పుడు నాకు ఎందుకంటే ఒకళ్ళు అంత నచ్చి నాకు వర్క్ ఇస్తున్నప్పుడు నన్ను నమ్మి ఓ అమ్మ ఇది చేయగలదు అని ఎంత వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా. సో అది ఇస్తున్నప్పుడు ప్రాబబ్లీ ఆ కసి లేకపోతే ఆ ఇది వచ్చేస్తుందేమో, అప్పుడు అప్పుడు జరిగిపోతుంది. ఆ తర్వాత చేయమంటే చేయలేను. ఆ స్టూడియోలో వాళ్ళు ఉన్నప్పుడు అది చెప్పాలి అంటే వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు కూడా స్టూడియోకి తీసుకెళ్ళి చెప్పమంటే చెప్తాను. వచ్చిన అవకాశాలు నేనేమి అనలేదు, నేను ప్రయత్నించలేదేమో కానీ డబ్బింగ్కి, బట్ వచ్చిన అవకాశాలని ఏది కూడా నేను నో చెప్పలేదు. ప్రతిదీ కూడా నేను చెప్పాను, నాల్లుడులో శ్రియాకి చెప్పాను. ప్రాణం వాజ్ వన్ ఆఫ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సింగర్ అండ్ ఇలాగే మళ్ళీ సేమ్ థింగ్ కమలాకర్ గారికి. యాక్చువల్గా కమలాకర్ గారికి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేయడం కన్నా ముందు చాలా ట్యూన్స్ పాడాను ఆయనకి. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేయాలి అని అంటున్నప్పుడు ఒక డెమోస్ చాలా కావాల్సి వస్తుంది కదా, సో ఆయన కాంపోజిషన్స్ చాలా పాడాను. దాని తర్వాత ఆయన మూవీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రాణం ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నిండు నూరేళ్ళ సావాసన్ చాలా ఇష్టమైన పాట. అది పాడినప్పుడు సేమ్ థింగ్ డైరెక్టర్ మళ్ళీ మీరు చెప్పాలి అన్నప్పుడు చెప్పాను, సదాకి చెప్పాను, నాలుళ్ళ శ్రియాకి చెప్పాను, సుభాష్ చంద్రబోస్ థింగ్ శ్రియాకి చెప్పాను, మళ్ళీ ఇంకా దేనికి చెప్పాను, ఇలాగా వాళ్ళు గారి అదే పంచతంత్రంలో ఏమి అని చెప్పాను, నానిలో మనీషాకి కోరేలకు చెప్పాను, అభయ్లో మనీషా కోరేలకు చెప్పాను, ఇలా కొన్ని చెప్పాను.
మీరు ఆల్రెడీ ఎక్కడో చెప్పినట్టున్నారు, ఎస్పీబీ గారిది కూడా సేమ్ ఫస్ట్ సాంగ్ అదే స్టూడియో, అదే స్టూడియోలో విజయ్ గార్డెన్స్, ఇక్కడే మీరు వస్తున్న దారిలో కనిపించి ఉండొచ్చు మీకు, అక్కడే జరిగింది. సో ఆయన కూడా అక్కడే పాడారు ఫస్ట్. సో ఎస్పీబీ గారితో ఒక 100 మెంబర్స్ చిల్డ్రన్స్ లా అనిపిస్తారు, అంటే పాడుతా తీయగా వచ్చిన ప్రతి సీజన్ లో కంటెస్టెంట్లు అందరూ ఆయన పిల్లల్లాగే. ఆయన అలా చూసుకున్నారు అదే ఆయన ఆయన గొప్పతనం. బియాండ్ హ్యూమన్ ఇదేమో నన్ను అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అంత అజాత శత్రు అన్నది చాలా కష్టం ఎవరికైనా ఆ లెవెల్లో ఉండి, ఎక్కడో అక్కడ ఎవరితో ఒకరితో ఏదో ఒక మనకి ఒక పడకపోవడము, లేకపోతే పడకపోవడం అవ్వక్కర్లే, వైబ్స్ మ్యాచ్ అవ్వకపోవడము, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఆ మహానుభావునికి మావుడికి ఎవరితోని ఎటువంటిది, మీరు ఎవరిని కదిపినా ఎవరిని అడిగినా అయ్యో ఆయన మాకు చాలా క్లోజ్ అని అంటారు. అది మన వల్ల కాదు, అది ఆయన ఇది చేసుకున్నది అన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన అలాగే అంతే ఎఫెక్షన్ పంచారు. దాంట్లో కొంచెం ఎక్కువ ట్రావెల్ చేసింది ప్రాబబ్లీ ఆ గ్రూప్లో మేము అయి ఉండొచ్చు, అంటే ఇక్కడ ఉండడం ఫస్ట్ సిరీస్ అవ్వడం ఏదైనా అవ్వచ్చు. అలాగా మొత్తం వారనే కాదు ఆయన ఫ్యామిలీ మొత్తంతో క్లోజ్గా మూవ్ అయ్యే అదృష్టం మాకు కలిగింది. తర్వాత ఇప్పుడు పాడుతూ తీయగా ఎస్పీ చరణ్ గారు కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది, అంటే దాన్ని ఎవరు మ్యాచ్ చేయలేరులేండి ముందే ఉన్నది. మ్యాచ్ అన్నది రాకూడదు ఇక్కడ, అది ఎలా వస్తుంది అందులో ఎవరితోని అది అది మేరు శిఖరం, అది మేరు పర్వతం మించింది, మీరు ఎంతవరకు ట్రై చేసినా అందుకోగలరా, అసలు అందుకోవడం అన్నదే ఆలోచించకూడదు మనం, అది తప్పు. అది వాళ్ళకి పాపం ఎంత ప్రెషర్ ఉంటుందో అది చరణ్ గారికైనా ఎవరికైనా సరే, బట్ ఆ టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది చాలా గొప్ప విషయం. అదంతా కూడా వారి ఆశీర్వచనమే అంతే. సో యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది, అది అలా కంటిన్యూ అవ్వడం, కంటిన్యూ చేయడం, ఈటీవీ వదిలేయకుండా ఆ లెగసీని చరణ్ గారు తీసుకెళ్ళడం, ముందుకు తీసుకువెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో అంతా కూడా ఇప్పుడు ఏదైతే ఎలా ఇలా ఉండడానికి కారణం మొదటి ఫౌండేషన్ పడింది డెఫినెట్గా పాడుతా తీగా. పాడుతా తీగా ఇస్ నథింగ్ బట్ ఎస్పీబీ. పాట నచ్చడం ఓకే, అందరికీ నచ్చాలని ట్రై చేస్తారు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కావాలి అప్పుడప్పుడు లైఫ్లో. కాబట్టి ఎగ్జాంపుల్ బాలుగారిని చెప్తున్నాను, మళ్ళీ ఆయన గురించే చెప్పొద్దు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఆయన మాటే రాని చిన్నదానిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అండ్ కొన్ని కమల్ హాసన్ గారి సాంగ్స్కి మధ్య మధ్యలో నవ్వుతూ మాట్లాడుతూ పాట పాడే ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ బాలుగారు కాకుండా మీరు చూసినవి మీ లైఫ్లో ఏమైనా చిన్న సైజు జరిగినవి అంటే ఏంటి? మీరు బాలుగారి గురించి ప్రస్తావన తెస్తే బాలుగారిలో ఎవరు ఏమి చేయలేదు, అందుకని అవి కాకుండా. సో ఆయన ఏంటంటే ఒక పక్క సినిమా సింగర్, అంటే ఒక డ్రామా మనం చూసేది ఆయన పాటలు పండిస్తారు. బాలుగారి పాటలు వింటే మీరు ఊహించండి, అంటే బాలుగారు పాడినప్పుడు ఆ సాంగ్ పిక్చరైజ్ చేయబడి ఉండదు ఇంకా, దానికి ఏమీ ఉండదు. కానీ ఆయన ముందే పిక్చరైజ్ చేసేసుకొని ఆయన పాడేస్తున్నారు, దానికి వీళ్ళు మ్యాచ్ చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంతేగా పిక్చరైజ్ చేసే ఉండదు కదా, అప్పటికి జస్ట్ ఒక ఫ్రెష్ సాంగ్, ఒక క్రియేషన్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అది అలా అవుతుంది. అంటే ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఆయన పెద్ద కొరియోగ్రఫర్, ఆయన పెద్ద ఇది అంతా ఆ పాటలు అంత ఇచ్చేసి పడేస్తున్నారు అన్నమాట. మిగతా సింగర్స్ అంటే పాడిన కొద్దీ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ పెద్దవాళ్ళందరి వర్క్స్ పాటలు విని, లేకపోతే వాళ్ళతో లక్కీగా ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ గైడెన్స్ ఇప్పుడు మా అందరికీ బాగా పనికొచ్చింది. ఒక పాట ఇచ్చినప్పుడు దాంట్లో ఆ పాట ముందు లిరిక్స్ని చూసి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆ లైన్లో మనం ఏమి ఇవ్వగలము, ఇక్కడిక్కడ నవ్వచ్చా, ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చా, లేకపోతే ఇంకేమైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చా, ఇవన్నీ కూడా మనకంటూ స్వతహాగా కొన్ని పాటలు పాడిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్టే వచ్చేయదు, పాటలు పాడే కొద్దీ వస్తుంది, పెద్దవాళ్ళ వర్క్స్ వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలవ్ చేసే ఎంత ఆయన ఎంత ఫ్రీడమ్ ఇస్తారో దాన్ని బట్టి ఉంటుంది.
సో ఆయన తర్వాత ప్రాబబ్లీ ఆయన కాలంలోనే పాడుతున్నప్పుడు మనో గారు మళ్ళీ అంతలాగా సాంగ్ని ఎనాక్ట్ చేయడం వాయిస్ ద్వారా అన్నది నేను చూశాను. తెలుగు సింగర్స్లో ఐ థింక్ మల్లేజ్ డన్ ఎ ఫెయిర్లీ గుడ్ జాబ్. తన పాటలు విన్నా కూడా సిచ్యువేషన్ పరంగా అది కనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మళ్ళీ బాలుగారి స్కూలే తన సింగింగ్ కూడా, స్కూల్ అంతా కూడా అక్కడి నుంచే అన్నమాట. సో బేసిక్గా పర్ఫార్మర్ కాబట్టి తన దాంట్లో కూడా ఒక ఒక డ్రామా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా జానకి గారు చెప్పాలా, అసలు బాలుగారు జానకి గారు పోటీ అంటే పోటీగా ఉంటుంది. వాళ్ళ పాటలు వింటే ఎట్లా ఉంటుంది అసలు. అలాగే సుశీల గారు ఒక అంతే, జానకి గారు వీళ్ళిద్దరి నుంచి మళ్ళీ చూసి చేసుకున్నది మలయాళి అయినా కూడా చిత్ర గారు, సుజాత గారు. చిత్ర గారు మొన్న సాంగ్ భీమల నాయక్లో ఒక పాట పాడారు, అసలు నాకు ఆ పాటలో మధ్యలో ఒక లిరిక్ అయితే అదంతా బాలుగారి గైడెన్స్ పక్క ఆవిడకి తెలుగులో మొత్తం ఆయన వల్లనే. ఆయన ఆవిడ అదృష్టం అంటే అప్పట్లో కొన్ని వందల వేల పాటలు వాళ్ళు కలిసి పాడడం. అండ్ మీరు అంటున్నారు కదా అప్పుడు కలిసి పాడేవారు, సో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం, పెద్దవాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, ఎక్స్చేంజ్ ఆఫ్ యూనో దాన్ని ఏమంటారు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకోవడం, ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతాయి. సో ఆ టైంలో అన్ని వేల పాటలు కలిసి పాడినప్పుడు ఈ మహానుభావంతో ఇంకా అలా కాకపోతే ఇంకా ఎట్లా వస్తుంది చెప్పండి. అలాగా ఆవిడ సుజాత గారు, స్వర్ణలత గారు వీళ్ళందరూ నాన్ తెలుగు సింగర్స్ అయినా కూడా ఎక్కడ వాళ్ళ పాటలు విని వీళ్ళు తెలుగు కాదని ఏమీ అసలు మనకి అర్థం అవ్వదు. ఆ తర్వాత ఏమైంది అంటే ఇంకా అంత డ్రామా కొంచెం మారిపోయింది. అంత అవసరం లేదు ఒక పాటని అట్లాగా, అంటే స్టైల్ ఆఫ్ సింగింగే మారిపోయింది అన్నమాట. అంతలాగా ఎనాక్ట్ చేసే ఇది ఇప్పుడు లేదేమో, టోటల్గా స్టైల్ మారిపోయింది. అదంతే అప్పుడు కాను అది మరి బాలుగారి ముందు తీసుకుంటే అంత క్లాసిక్స్ ఉండేది, క్లాసికల్ ఉండేది. ఇప్పుడు ఘంటసాల గారు అంటే ఒక రేలంగి గారు అలాంటి క్యారెక్టర్స్ తప్ప ఆల్మోస్ట్ ఏదైనా సరే సినిమాకి ఎనాక్ట్ చేయాలి. అప్పట్లో జరిగేది, ఇప్పట్లో కొంచెం తక్కువైందేమో అంతే. అది లలితాలో నిజంగానే తరుగు తక్కువ, నిజ శ్రావణంలో ఇంకా తక్కువ, బంగారణకు తరుగులో ఇంకా 1% తక్కువ, వజ్రాభరణాలు 4000 తక్కువ. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.